2022 సంవత్సరం జనవరి 2వ తారీఖు మేమందరం కలిసి నిన్ను ఆరాధించి నీ వాక్యమైన గొప్ప కృప మాకు ఇచ్చినావు అయ్యా. నీకు వందన బలారాధన కానీ మాతో మాట్లాడండి. మేము అనేక విషయాలు తెలుసుకొని ఆత్మీయంగా బలపడాలి. మేము కేవలం విని విడిచిపెట్టి కొట్టుకొని పోయేటట్టు ఉండదు. బలపడి నాటబ యెహోవా మందిరంలో నాటబడిన వారై వాక ఆకువాడక తనకాల మందు ఫలమిచ్చే చెట్టులాగా ఉండాలని, అలాగే మరి యెహోవా మందిరంలో నాటబడి మొవ్వ వేయాలని, అభివృద్ధి చెందాలని కోరుతున్నావు. మమ్మల్ని నాటండి దేవా నీ మందిరంలో అయ్యా. మేము మొవ్వ వేయాలి, ఫలించాలి తండ్రి, కాపుగాయాలి. దేవా స్తోత్రం సాయం చేయమని మాట్లాడమని యేసయ్య నామన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఒకసారి లూకాసు వార్త 5వ అధ్యాయం తీయండి తొందరగా. లూకాసు వార్త 5వ అధ్యాయము ఒక్కసారి చూడండి, 4వ వచనం నుంచి కొంచెం తొందరగా చదువుతారు ఎవరన్నా. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో నున్న తమ పాలివాడు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి రెండు దోణలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి ఏసు మోకాల ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా నున్న వారందరూ విస్మయం ఉందిరి. అలాగున సీమోనుతో కూడా పారివారైన జబదే కుమారులకు యాకోబును యోహానును విస్మయం ఉందిరి. అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఇందువని సీమోనుతో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. ఇది దాదాపు మీ అందరూ చదివే ఉంటారు, వినే ఉంటారు. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, చూడండి, సీమోను ఏమన్నాడు, యేసు ప్రభు కొత్తగా సేవ ప్రారంభించాడు. అప్పుడే సేవ ప్రారంభించిన తర్వాత సముద్రపు ఒడ్డుకు వెళ్ళాడు, సముద్ర ఒడ్డు దగ్గరికి వెళ్ళాడు. ఆ సముద్రం పేరు గలిలయ, దాన్ని గెన్నేసరెత్తు అని కూడా అంటారు. ఈ సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు కదా, చిన్న చిన్న చేపలు పట్టే వాళ్ళకి ఏమంటారు, చిన్న చిన్న దోణిలు అంటారన్నమాట. దోణిలు, చిన్న చిన్న తెప్పలు, చిన్న చిన్న పడవలు, చిన్న చిన్న ఓడల్లాంటివి అన్నమాట. అలాంటివి వాటిని చూసి అందులో ఒకరిది ఎవరిది అంటే పేతురుది, సీమోను పేతురుది. ఈ పేతురుది చూసి ఏం చేసిందంటే ఆ దోణిలోకి ఎక్కి కూర్చొని అక్కడున్న చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా జాలర్లు, వాళ్ళందరితో గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దోణి ఎవరిది అని అంటే పేతురుది. మాట్లాడి 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 పేతురు దిక్కు చూసి, పేతురు నీ దోణిను లోతుకు నడిపించి వలవే చేపలు పట్టారంటే, అప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా, అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడ్డా. మేమేమయ్యాడ 5వ వచనం, సీమోను అని ఏలినవాడ రాత్రి అంతా మేము ప్రయాసపడితే కానీ మాకు ఏమీ దొరకలేదు అని అన్నాడు కదా. ఏమన్నాడు, అయ్యా మేము చేపలు పట్టే వాళ్ళు రాత్రే పడతారు, ఎందుకంటే పగలు ఎండ వేడికి నీళ్లు వేడవుతాయి కాబట్టి అవి లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి చేపలు. పైన రాత్రి పూట చల్లగా ఉంటుంది కావచ్చు, అవన్నీ కింద అడుగునున్న చేపలు అన్నీ మీది మీదకి వచ్చి తిరుగుతూ ఉంటాయి. ఆ టైంలో వల వేస్తే వాళ్ళకు తొందరగా దొరుకుతాయి కాబట్టి ఈ జాలర్లు అనే వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళు రాత్రి పూట పడుతూ ఉంటారు. రాత్రి అంతా వాళ్ళు వల వేశారాడు కానీ ఏమీ కూడా దొరకలేదు కదా. విచిత్రం కదా. ఒక్కోసారి సముద్రంలో చేపల కొరతనా, సముద్రంలో చేపల కొరతనా, ఏమి దొరకలేదంటే అర్థమైంది, 1 కిలోనన్నా దొరకలే. ఏమీ దొరకలేదంటే చాలా విషయాలని ఇప్పుడు ఇక్కడ చదివితే తెలుసా, మనం చాలా నేర్చుకోవచ్చు కానీ ఇప్పుడు అటు అటు దాన్ని టచ్ చేయం మనం. సరే, ఏమీ దొరకలేదు అని అన్నాడు. అయితే యేసుప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని ఏమన్నాడు చూడండి, అయినను నీ మాట చొప్పున వలవేతుమని, వలలు వేతునని ఆయనతో చెప్పిన వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారు వారి వలలు పిగిలిపోవుచుండగా, అయినను నీ మాట చొప్పున. చూసారా, ఈరోజు మనము మన టాపిక్ ఏందనంటే ప్రభు ఏమంటున్నాడంటే నా మాట వింటే,
చెప్పండి చాలా ఉన్నాయి కానీ మనకున్న సమయాన్ని బట్టి ఒకటే ఒక టచ్ చేసి వదిలేస్తా. నా మాట వింటే ప్రభు ఇక్కడ పేతురు ఏమన్నాడు, అయ్యా ఇక మా కష్టం కాదు, ఇక మా మీద మాకేమి నమ్మకం లేదు, కానీ నీ మాట. ఎవరన్నాడు ఆయన? పేతురు ఏమన్నాడు? నీ మాట. హల్లెలూయా. ఏ మాట? నీ మాట. నువ్వు వేయమన్నావు కదా, ఎక్కడ ఎక్కడ ఏమన్నాడు ఆయన వేయమని? నువ్వు లోపలి తోసి ఎక్కడ వేయాలట? నీ దోనెను లోతునకు నడిపించి ఎటేయాలి వాళ్ళ కుడివైపున వెయ్యి అని అన్నాడు. కుడివైపున వెయ్యి అని అంటే అప్పుడు ఈ వీళ్ళు ఏం చేశారంటే, సరే నీ మాట చొప్పున వేస్తున్నావు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి వలలు వేశారట. అంతే, ఒక్కసారి ఓ నాలుగైదు సార్లు వేయలే. ఎన్నిసార్లు వేశారట? ఒక్కసారి వేస్తే వాళ్ళు దాన్ని ఆ ఓడను బట్టి పైకి గుంజినా కూడా ఆ చేపల బరువుకు ఆ వల పికిలిపోతుందట. చేపల బరువు అంతా ఒక క్వింటలో రెండు క్వింటలో మూడు క్వింటలు వాడే తెలియదుగా. ఆ వల ఎంత పెద్దగా ఉంటుంది అంటే ఇసురు ఎంతో ఎక్కడికో పోతుందిగా, ఇంత పెద్దగా పోతుంది వల ఇసురునప్పుడు. దాన్ని నిండా పిక 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 చేపలు, పెద్ద పెద్ద చేపలు. ఆ ఇంకా సంఖ్య కూడా రాసింది ఎక్కడ ఎన్ని చేపలు అనేది, 150 చేపలు అంటే పెద్ద పెద్ద ఒక్కొక్కటి కిలో ఉన్నాయి, 2 కిలో ఉన్నాయి తెలియదు. అసలు ఆ పేతురు దాన్ని లాగలేకపోతున్నాడట. తన జీవితంలో అంత అద్భుతం, తను పుట్టి పెరిగినంత జారర వృత్తిలో కానీ ఎన్నడూ కూడా ఒకేసారి అంత పెద్ద పెద్ద చేపలు పడ్డట్టు తన లైఫ్లో ఇంతవరకు ఎన్నడూ కూడా చూడలే. అది తన జీవితంలో ఒక మహా అద్భుతం అది. హల్లెలూయా, మహా అద్భుతం. అది చూసి ఇక దాన్ని లాగలేకపోయేసరికి ఒడ్డు మీద ఉన్న వాళ్ళను పక్కన ఉన్న వాళ్ళను వాళ్ళందరినీ కూడా అరే కొద్దిగా సహాయం చేయడానికి రండి రా అని చెప్పేసి సంజ్ఞం చేసి పిలుస్తూ ఉన్నాడట. ఈ చేపలను నేను గుంజలేకపోతున్నా నేనని చెప్పేసి. నానా జాగ్రత్త వినాలి. హల్లెలూయా. చేపలు గుంజలేకపోతా ఉంటే పక్క వాళ్ళు వచ్చి సహాయం చేశారట. ఆ చేపలు అన్నీ అందులో ఇక లాగలేకపోతున్నారు కదని చెప్పి అందులో సందులో నుంచో మొత్తానికి అట్లో ఇట్లు అన్నీ తీసుకొని ఆ దోనులు అన్నీ వేసుకొని ఒడ్డు దగ్గరకు వచ్చిన తర్వాత పేతురు సైలెంట్ అయిపోయింది. అప్పటిదాకా పేతురు బాగా వదులుతాడు తెలుసు కదా, పేతురు క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ తెలుసా? ఏ అయ్యో అసలు పేతురు గలర్ ఉంటాడు. అది చూసిన తర్వాత పేతురు ఏమైపోయిండు? సైలెంట్ అయిపోయిండు. ఇక మోకాళ్ళ మీద పడ్డాట. మోకాళ్ళ మీద చేతులు దండం పెట్టి ప్రభు కాళ్ళ దగ్గర పడి, అయ్యా నేను పాపాత్మడయ్యా నన్ను విడిచిపెట్టిపోయా అంటాడు. ఏమన్నాడు? నేను పాపాత్మడయ్యా నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. అంటే ప్రభు ఏమన్నాడు చూడండి, వాళ్ళట ఆ చేపల రాసిని చూసి విస్మయం అయిందరు. అక్కడ ఎవరున్నారు? యోహాన్ ఉన్నాడు, యాకోబు ఉన్నారు, పేతురు. వీళ్ళు ముగ్గురు చూసి పరేషాన్ అయిపోయారు. ఆ కుప్పను చూసి పరేషాన్ అయిపోయారట. చూసారా? అంటే అప్పుడు అన్నాడు ఏసయ్య, మిమ్ములను నేను మనుషులను బట్టే జాలరిగా చేస్తాను. అప్పుడే వాళ్ళు ఏం చేశారట? సమస్తాన్ని విడిచిపెట్టి ఏసయ్యను వెంబడించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఒకటే ఒకటి, తన సొంత ప్రయత్నంతో కష్టపడ్డాడు. తన సొంత ప్రయత్నంతో అతను రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, కానీ ఏమీ దొరకలేదు. దొరికినాయా? ఏమి దొరకలేదు. పేతురే అంటాడు అమ్మడు, అయ్యా రాత్రి అంతా ప్రయాసపడ్డామయ్యా మేము. మా తమ్ముడు ఈడు యోహాన్ గాడు, ఆడు ఈడు వాడు యాకోబు గాడు, ముగ్గురం తిరిగినమయ్యా, సముద్రం అంతా తిరిగినాం, ఏమి దొరకలేదే మాకు, కానీ నీ మాట చొప్పున మేము వలేస్తాం. హల్లెలూయా. ఏమన్నారు వాళ్ళు? నీ మాట చొప్పున మేము వల చేస్తాం. నిజంగా దేవుని మాట చొప్పున చేస్తే విస్తారమైన చేపల రాసిని వాళ్ళు చూశారు పరేషాన్ అయ్యేటట్టుగా. అలాగే ఒకసారి మనం ఎక్కడ చూద్దామనంటే ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము 5-6 వచనాలు 158వ పేజీ నెంబర్ పాతరి వందలను. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా వినుము. చూసారా? నీ దేవుడైన యెహోవా మాట. చూసారా ఏముంది అక్కడ? 5వ అధ్యాయము 15వ అధ్యాయము 5-6 వచనాలు మీలో బీదలు ఉండనే ఉండదు, జాగ్రత్తగా వినినేలా మీలో బీదలు ఉండనే
ఉండరు ఇంకా. దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఎరుదువు గాని వారు నిన్ను ఏలరు. ఆమేన్. చూసారా, యెహోవా మాట జాగ్రత్తగా, నీ దేవుడైన యెహోవా మాట. చూసారా అక్కడ పేతురు ఏమన్నాడు, నీ మాట చొప్పున నేను వేస్తానన్నాడు. ఆమే ఇక్కడ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి మాట్లాడిన మాటలు ఇవన్నీ మోషే ద్వారా ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్న మాటలు, ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు. అంటే ఈరోజు నేడు అంటే ఈ కొత్త సంవత్సరంలో 2022 జనవరి 2 నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడని యెహోవా మాట జాగ్రత్తగా విని నేడల మీలో బీదలు ఉండనే ఉండరు. మీరు ఎలా ఉంటారా, నేను మీతో చెప్పినట్టు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. ఎంత అద్భుతమైన మాట చూడండి. 28వ అధ్యాయంలోకి రండి. ఇదే ద్వితీయోపదేశ కాండం. ఇది మొత్తం చదవడానికి ఇప్పుడు సమయం లేదు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవడం, ఒకసారి కొత్త సంవత్సరంలో దాన్ని చదువుతాం. మంచి ఉదయకాలమే చదివాను నేను, మీరు కూడా కొద్దిగా సమయం తీసుకొని ఈ 28వ అధ్యాయం మొత్తం చదివేసేయండి. చాలా అద్భుతమైన అధ్యాయం ఇది, ఇది ప్రతి ఒక్కరికి కావాల్సిన అధ్యాయం. చూడండి 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. చూడండి యెహోవా మాట. చూసారు ఇక్కడ కూడా యెహోవా, నీ దేవుడైన యెహోవా మాట ఎట్లా వినాలట, శ్రద్ధగా. ఎలా వినాలి, అశ్రద్ధగానా, ఎలా వినాలి, శ్రద్ధగా. శ్రద్ధగా విని నేడు నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడని యెహోవా మాట వినినేడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఎవరి మీదకి వస్తాయి ఇవి, నీ మీదకి వస్తాయి. హల్లెలూయా. నీ ద్వారా నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏమవుతారు, ఆశీర్వదించబడతారు. ఇంకా చూడండి ఒకసారి 3వ వచనం, నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలంలో దీవింపబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెమేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండు పిసుకు తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీదికి నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతము చేయనట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదు. నీ కొట్లలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు నీ యెహోవా ఆజ్ఞాపించును. చూసారా ఎంత అద్భుతమైన విషయాలు ఇక్కడ రాయబడినాయో. మనం 14వ వచనం చివరికి వస్తే చూడండి, నేడు నేను ఆజ్ఞాపించిన నీ దేవుడని యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి నెడల యెహోవా నిన్ను తలగా నియమించును కాని తోకగా నియమింపడు. నీవు పైవాడువుగా ఉందో కాని క్రిందివాడువుగా ఉండవు. ఈ 1వ వచనం నుంచి 14వ వచనం దాకా ఆయన మాట వింటే దీవెనలు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తిస్తాయని రాసింది. అలాగే ఒకవేళ ఆయన మాట వినకపోతే నీ మీదికి శాపములు వస్తాయని కూడా రాయబడి చూడండి. 15వ వచనం చూడండి, నేడు నేను వినని ఎడల ఈ మాట వినని ఎడల ఏం శాపములు అవి, పట్టణంలో నువ్వు చెప్పింపబడతావు, పొలంలో చెప్పింపబడతావు, నీ గంపయు, పిండి పిసుకు తొట్టి చెప్పించబడతావు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పంట, నీ ఆవులు, గొర్రె మేకలు చెప్పింపబడతాయి. నువ్వు లోపలికి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు చెప్పింపబడతావు. చూసారా ఎంత మరి మాట ఇక్కడ రాయబడిందో ఆలోచన చెయ్యండి. నీ మీదికి అని రాసింది ఇక్కడ, ఏం రాసింది, నీ మీదికి వచ్చును ఈ దీవెనలు వచ్చును, అలాగే వినకపోతే శాపములు కూడా వచ్చును అని రాయబడింది. ఈ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి తప్పకుండా, మరి చాలా అద్భుతమైన విషయాలు ఇందులో ఉన్నాయి. అంటే ఆయన మాట వినడం శ్రేష్టము అని
మరి సమూయేలు అన్నాడు, అన్నిటికంటే నైవేద్యములు అర్పించడం కంటే, దశమ భాగములు ఇవ్వటం కంటే, బలులు అర్పించడం కంటే ఫస్ట్ ఏంటిదట, నీ దేవుడైన యెహో మాట వినడము శ్రేష్టం కదా. ముందు ఆయన ఏం చెప్తున్నాడో అది వినడం శ్రేష్టం, ఆయన ఏది చేయమంటున్నాడో అది చేయడం శ్రేష్టమా అని. మరి ఆయనకు ఇష్టం లేనివి ఎన్ని చేసినా కూడా ఆయనకు అది ఇష్టము ఉండదు. కాబట్టి అయ్యో ఇస్రాయేలులు చూసారా ఒకసారి, ఇదే మన 81వ కీర్తనలో రాసింది, 81వ కీర్తన. అయ్యో నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరని ఉంది 11వ వచనం, 81:11. నా మాట ఆలకింపకపోయిరి ఇస్రాయేల, నా మాట వినకపోయిరి కదా, వినకపోయిరి. అయ్యో నా జనులు నా మాట, 13వ వచనం, వాళ్ళు స్వకీయ ఆలోచన బట్టి నడుచుకుంటున్నారట. అయ్యో నా మాట ఇంతే, ఇస్రాయేల్ నా మార్గంలో అనుసరిస్తే ఎంత మేలు, అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అణగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును, శ్రేష్టమైన గోధుమలతో నేను పోషించుదును అని కూడా చెప్తున్నాడు. శత్రువులను తొలగిస్తానంటున్నాడు, గోధుమలతో దేవుడు పోషిస్తానని కూడా చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, అయ్యో నా మాట వారు వినట్లేదే. నా మాట వింటే వాళ్ళ శత్రువులను నేను తొలగిస్తాను, రెండవది వాళ్ళకు మేలు జరుగుతుంది, మూడవది శ్రేష్టమైన గోధుమలతో ఏం చేస్తారట. 496వ పేజీ చూసావా, 496వ పేజీ, 81వ కీర్తన, 11, 12, 13 వచనాల్లో రాయబడ్డది. ఆ కీర్తన కూడా చదువుకోవచ్చు కదా. కాబట్టి ఆయన మాట వినుట శ్రేష్టం. పేతురు ఏం చేశారంటే, అయ్యా నా సొంత ప్రయత్నాల ద్వారా ఏది జరగలేదు కానీ ఇదిగో నీ మాట చొప్పున నేను ఏం చేస్తా, వల వేస్తా. అందుకే ఆయన మాట వింటే, ఆయన మాట శ్రద్ధగా వింటే, అది కష్టమైంది ఏం కాదు. కష్టమైందంటే దేవుడు బైబిల్లో రాయించాడు, దేవుని మాట వినడం కష్టమైందా? అదే ఒక డాక్టర్ చెప్తే వింటారు కదా, ఆ డాక్టర్ చెప్పిదిగో నువ్వు ఈ మందులు వాడుతున్నంతసేపు ఫలానా జోలి దాని జోలికి పోదు, పోనే పోరు. ఈ మందులు కరెక్ట్ టైం టు టైం వేసుకోవాలి, కరెక్ట్ వేసుకుంటారు కదా. ఒకవేళ మరి మీరు కరెక్టు టైంకు ఫలానా వారం రోజుల తర్వాత రండి అన్నప్పుడు వారం రోజుల తర్వాత రాలేదనుకో, మళ్ళా మీకు మరలా ఈ వ్యాధి మళ్ళీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఏది చెప్తుంది మాత్రం, ఏంది సారు ఏంది సారు అని చెప్పేసి మరల అడిగి ఆయన చెప్పిన మాట ప్రకారం, ఆయన ఇచ్చిన దాని ప్రకారం నడుచుకొని ఆ వ్యాధి ఆ రోగం నొప్పిపోవాలని ఎంత తపన ఉంటుందో, ఒక భూమి మీద ఉన్న ఒక డాక్టరే చెప్పిన మాటకు అంత విలువిచ్చినప్పుడు మరి ఆ పరమవైద్య దేవుని మాటకు విలువిస్తే నిజంగా విస్తారమైన చాపలు, విస్తారమైన దీవెనలు, విస్తారమైన ఆశ్చర్యం అసలు మన కనులకు ఎన్ని ఆశ్చర్యాలు ప్రభు చూపిస్తాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం ఆయన మాట ప్రకారం జీవించి స్వకీయ ఆలోచనను బట్టి కాదు సుమా, ప్రతి విషయం ఏం చేయాలో ఉదయాన్నే ప్రార్థన చేయాలి. అయ్యా నీ చిత్తం అయితేనే నీ కార్యం జరిగించు, నీ చిత్తం అయితేనే నాకు సహాయం చేయి, నేను అడుగుతున్నా, నేది వాక్యానుసారంగా అడుగుతున్నా అని చెప్పేసి అడగాలి, మాట ప్రకారం అడగాలి, ప్రభు వాగ్దానాలను ఎత్తిపట్టి అడగాలి. మనం అబ్రహాం గురించి నిన్న చూసినాం కదా, అబ్రహాము నమ్మకస్తుడట, ప్రార్థనాపరుడట, పరిశుద్ధుడట, ఓపికవంతుడట. 4 లక్షణాలు ఉన్నప్పుడు అబ్రహాం జీవితం ఎన్ని వాగ్దానాలు నెరవేర్చబడ్డాయి తెలుసా. అలాగనే ఈ ప్రభు మాట ప్రకారం కనుక పేతురు ఎట్లా చేశాడో మనం కూడా అలాగ చేస్తే అసలు పేతురు విస్మయపొందిండు, తన లైఫ్లో చూడనంత విస్తారమైన చాపల రాశిని చూశాడు. అలాగే ఈ సంవత్సరం అంతా కొత్త సంవత్సరం నూతన సంవత్సరం ఒక్కొక్కసారి ఇట్లా కూడా ఉల్టా ప్రార్థన చేయాలి. ఏం చేయాలి తెలుసా, నూతన సంవత్సరం నూతనమైన కార్యాలు జరుగుతాయి నిజమే, కొన్ని నూతనమైన శ్రమలు కూడా రావచ్చు, నూతనమైన పరీక్షలు కూడా రావచ్చు, నూతనమైన శోధనలు కూడా రావచ్చు, కొన్ని అనుకోనివి కూడా అసలు ఇంతవరకు ఎప్పుడు అనుకోని కూడా వచ్చి మీద పడవచ్చు, ఒక్కోసారి కొన్ని అనుకోనివి కూడా సంఘటనలు జరగవచ్చు. ముందు ప్రిపేర్ అయి ఉండాలి మనం. ఆ తర్వాత అయ్యో అని దుర్వార్తకు అతడు జడియడు, యెహోవాను ఆశ్రయించిన వాడు దుర్వార్తకు జడియడు అని ఉంది. కాబట్టి కొత్తవి ఏవైనా కావచ్చు, అవి దేవుని యొక్క మేలులే కావచ్చు, దేవుని దగ్గర నుంచి ఒకవేళ పరీక్షలే కావచ్చు, శోధనలే కావచ్చు, సాతాన్ దగ్గర నుంచి వచ్చే శోధనలు అన్నీ కొత్తవి. ఈ సంవత్సరం ఇంతకుముందు వచ్చిన శోధనలు కాకుండా ఈ సంవత్సరం ఇంకా కొత్త శోధనలు కూడా రావచ్చు. అయినా సరే ప్రతి శోధన వెనుక పేతురు అన్నాడు, మీ విశ్వాసం ఏమవుతుంది, సువర్ణంలాగా మార్చబడుతుంది. అగ్ని పరీక్ష వలన సువర్ణం ఎట్లా దాని తరగంత పోయి వేస్టేజ్ అంత పోయి శుద్ధ సువర్ణం ప్యూర్ గోల్డ్ ఎట్లయితుందో
అలాగనే మీ విశ్వాసం కూడా ఈ శ్రమల వలన విశ్వాసం అనేది ఏమవుతుంది, ప్యూరిటీ అవుతుంది, మీ భక్తి జీవితం ప్యూరిటీ అవుతుంది అని పేతురు చెప్పాడు. కనుక ఎవరికైనా శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అయ్యో అని వింతగా మీరు ఆలోచించకండి అని పేతురు రాసిన మొదటి పత్రికలు. ఈ పేతురు నిజంగా ప్రభు దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి పేతురు రెండు పత్రికలు రాశాడు, మొదటి పత్రిక రెండో పత్రిక. పేతురు రెండు పత్రికలు రాసి పేతురు ఆది సంఘ అపోస్తలునిగా, పేతురు వయసులో పెద్దవాడు కాబట్టి మరి పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి మరి ఒక్కసారి సువార్త చెప్తే ఎంతమంది రక్షణలోకి వచ్చారు, 3,000 మంది రక్షణలోకి వచ్చారు. మరి ఎక్కువగా వదిలి ఎక్కువగా గలివిలయ్యి ఎప్పుడు యేసు ప్రభుత్వం తిట్టు తిన్న పేతురు ఎప్పుడు ఏమైనా నెంబర్ 1 అయిన చూసారా. కాబట్టి మరి ఎవరు లీస్ట్ అనుకుంటాం వాళ్ళు ఫస్ట్ చేస్తారు దేవుడు కదా, లీస్ట్ అనుకుంటాం కానీ వాళ్ళే ఫస్ట్గా దేవుడు చేస్తారు. లోకం దృష్టిలో లీస్ట్ అయిన వాళ్ళు దేవుని దృష్టిలో ఫస్ట్ అవుతారు. కనుక మరి పేతురు మన 12 మంది శిష్యులు ఒక లీస్టు అని అనుకుంటాం, కానీ దేవుడు ఏం చేశాడు సార్, ఫస్ట్గా నిలబెట్టాడు. హల్లెలూయా. పేతురు అన్నాడు మీరు క్రైస్తవులు అనేది మీకు శ్రమలు వస్తారు, వింత ఏదో వింత జరుగుతున్నారు, నూతనమైనవి ఏం జరుగుతున్నాయి అనుకోకండి, కామన్ లైట్గా తీసుకోండి. ఆమె కామన్గా వస్తాయి పోతాయి అవి, మీరు స్థిరంగా ఉండండి, విశ్వాసంలో స్థిరంగా ఉండండి అని చెప్పి పేతురు పత్రికలు రాయబడ్డాయి. ప్రభు వచ్చేంతవరకు స్థిరంగా ఉండండి, మీరు అవే వస్తాయో దేవుడు చూసుకుంటాడు, మీరు స్థిరంగా ఉండండి, విశ్వాసంలో స్థిరంగా ఉండండి, ప్రార్థనలో పట్టుదలగా ఉండండి. అన్నిటికీ అంతము సమీపించింది, కాలం గతించిపోతాను, ఇంకేం గతించిపోతానే, వయసు గతించిపోతుంది, ఆయుసు గతించిపోతాను, ఇంకా ఎన్నో 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 గతించిపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు దేని గురించి కూడా మీరు చింతించకండి అని అన్నాడు ఆయన పేతురు రాసిన పత్రిక. దేని గురించి చింతించ, ప్రతి విషయం ప్రభుకు అప్పచెప్పండి అని అన్నాడు. కనుక ఈ సంవత్సరంలో ఆయన మాట ప్రకారం యేసు ప్రభు అన్నాడు తెలిసి, భూమి మీద నా తండ్రి చిత్త ప్రకారం, నా తండ్రి మాట ప్రకారం చేయటమే నాకు ఆహారము, నాకు పానం అన్నాడు. మరి అటువంటి కృప దేవుడు ఈ కొత్త సంవత్సరంలో ఆయన మాట విని దానికి లోబడి, ఆ మాటకు లోబడి దాని ప్రకారం చేయడానికి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయం చేయనుగాక. ఆమేన్. కనుము.